నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ధర్మ సూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాస శుభారంభ సమయంలో ఉన్నాం కనుక కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి విశేషాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అకాడమిక్ డీన్ గా సేవలు అందిస్తున్న ఆచార్య శ్రీ రాణి సదాశివమూర్తి గారు గురువు నమస్కారం అండి నమస్కారం అమ్మ గురువు మాసాల్లోకెల్లా కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది అని అంటూ ఉంటారు మీ ద్వారా కార్తీక మాస వైభవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కార్తీక మాస శుభారంభ సమయంలో మనం అత్యంత ఆవశ్యకంగా తెలుసుకోవలసినటువంటి ప్రశ్న ఇది స్కాందాది పురాణాల్లో చెప్పబడినటువంటి విధంగా న కార్తీక సమం యుగం న కార్తీక సమోమాస నృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం అని మనకు మహర్షులు ఉపదేశిస్తున్నారు ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా పుణ్యాన్ని సంపాదించాలంటే తీర్థాలలో మనం స్నానాధికం చేయడం వల్ల తీర్థ సేవనం వల్ల మనకి పుణ్యం లభిస్తుంది అలాగే కృతయుగం అనేటువంటిది సమస్త యుగాలలో కూడా ఆ చతుర్యుగాలు కృతత్రేతాద్వాపర కలియుగాలు నాలుగింట్లో చాలా పవిత్రమైనటువంటి యుగంగా సంకల్పించినంత మాత్రాన్ని అన్ని ఇష్టకామనలు కూడా సిద్ధించేటువంటి యుగం కృతయుగం అని చెప్పేసి చెప్తుంటారు అలాగే వేదంతో సమానమైనటువంటి శాస్త్రం లేదు వేదాధ్యయనం కానీ వేదం చోట కానీ వేదాన్ని స్పృశించినా సరే అది పుణ్యవంతమైనటువంటిది అని చెప్తారు వీటన్నిటితో కనుక మనం పోల్చి చూసినట్లయితే ఏ విధంగా వేదం పవిత్రమైనదో ఏ విధంగా తీర్థాలు పుణ్యాన్ని ప్రసాదిస్తాయో ఏ విధంగా గంగ మనకు చాలా ముఖ్యమైనటువంటిదో పవిత్రమైనటువంటిదో ఏ విధంగా మనకి కృతయుగం పవిత్రమైనటువంటిదో అంత ప్రశస్తమైనది మనకు వచ్చేటువంటి చైత్రం నుంచి మొదలుపెట్టి ఫాల్గుణం వరకు ఉండేటువంటి ఈ పన్నెండు మాసాలలో కార్తీక మాసం చాలా సర్వశ్రేష్టమైనటువంటిది అని చెప్తూ ఉంటారు అలాగే ఏకత సర్వతీర్థాని సర్వే యజ్ఞా సదక్షిణా కార్తీకస్య మాసస్య కలాం నర్హంతి షోడీ అని చెప్పారు మనకు ఒక త్రాసులో ఒకవైపు ఈ సర్వతీర్థములు వాటి యొక్క పుణ్యములను అదేవిధంగా సర్వయజ్ఞాలను వాటి దక్షిణలను ఫలాలను వాటన్నిటినీ ఉంచి రెండవ వైపు కార్తీక మాస పుణ్యాన్ని కనుక మనం పెట్టినట్లయితే ఈ కార్తీక మాస పుణ్యం యొక్క పదునారవ కళకు కూడా అవి సమానం కాదుట అంత గొప్పది అంత ప్రశస్తమైనటువంటిది మనకు ఈ కార్తీక మాసం యత్కించిత్ పుణ్యం విష్ణుముద్దిశ కార్తికే క్రియతే పుణ్యం విష్ణుముద్దిశ్య కార్తికే తస్య క్షయం న పశ్యామి మయోక్తం శృణు నారద అని బ్రహ్మవచనం అంటే ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పుణ్యాన్నైనా సరే విష్ణువుని స్మరిస్తూ ఆచరించినట్లయితే అది అనంత ఫలదాయకం అవుతుందట అతనికి క్షయమనేదే ఉండదు అని బ్రహ్మ నారదునికి ఉపదేశం చేసినటువంటి సందర్భం ఇది ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే ప్రతిరోజు ఒక వ్రతమే ప్రతిరోజు మనం ఈ శివాది దేవతలను విష్ణువాది దేవతలను దేవతలనందరినీ కూడా అర్చించుకోదగినటువంటి సందర్భం అన్నమాట ఇది కనుక ఈ కార్తీక మాసం అనేది అన్ని మాసాలలో సర్వశ్రేష్ఠ మాసంగా అన్ని పురాణాలలో కూడా కీర్తింపబడుతూ ఉన్నది గురువుగారు శివకేశవుల ఆరాధనకు అనువైన మాసం కార్తీక మాసం అంటుంటారు అలాగే ఇంకా ఏ ఏ దేవతలు ఈ మాసంలో పూజింపబడతారో తెలియజేయండి స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి విధంగా సూర్యభగవానుడు అనూరునితో చెప్తున్నటువంటి సందర్భం అన్నమాట అహం విష్ణుశ్చ శర్వస్ దేవీ విఘ్నేశ్వరస్తథ అహం విష్ణుశ్చ సర్వశ్చ దేవీ ఏవ పంచదా జాత ఏక ఏవ పంచదా జాత కార్తికీ పుణ్యమాసికే అని ఆయన చెప్పినటువంటి విధంగా మనకు కార్తీక మాసంలో సూర్యభగవానుడు చెప్పేటువంటిది ఏమిటంటే ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయం ఈ విధంగా ప్రత్యక్ష నారాయణునిగా కీర్తింపబడుతున్నటువంటి సూర్యభగవానుడు తన యందు ఐదు శక్తులు ప్రవేశిస్తాయట తొలి శక్తి సౌరశక్తి అంటే ఆ సూర్యుని యొక్క శక్తి అన్నమాట అంతేకాక ఈ సూర్యశక్తితో పాటు మరి నాలుగు శక్తులు ఆయనలో ప్రవేశిస్తాయి విష్ణుశ్చ విష్ణుశక్తి సర్వశ్చ అంటే శివశక్తి దేవీచ అమ్మలగన్నయమ్మ సమస్త లోకాలకి కూడా మూలభూతమైనటువంటి ఆదిపరాశక్తి ఆ తల్లి జగజ్జనని ఆ దేవి దేవీ శక్తి అలాగే గణేశ్వరుడు అంటే విఘ్నేశ్వరి శక్తి ఈ విధంగా ఈ ఐదు శక్తులు కూడా ఆయనలో ప్రవేశించి ఉంటాయి ఈ కార్తీక మాసంలో కనుక కార్తీక మాసం అనేటువంటిది పంచదేవతోపాసనకు అనుకూలమైనటువంటి మాసం అన్నమాట కనుక ఈ ఐదుగురు దేవతలు అంటే సూర్యుడు విష్ణువు శివుడు దేవి విఘ్నేశ్వరుడు ఈ ఐదుగురు దేవతలను కూడా మనం ఉపాసించుకోవచ్చు వారికి సంబంధించిన వ్రతాలు వారికి సంబంధించినటువంటి జపాలు వారికి సంబంధించినటువంటి పూజా విధానాలు వారికి సంబంధించినటువంటి తపస్సు ఇలాగా ఈ సూర్యదేవత విష్ణుదేవత శివదేవత దేవి ఆ తర్వాత విఘ్నేశ్వరు వీరందరినీ మనం అర్చించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో గురువుగారు ఈ కార్తీక మాసంలో విశేషమైన పర్వదినాలు వ్రతాలు ఆచరించడం జరుగుతుంది అన్నారు మరి ఏ రోజున ఏ వ్రతాలు ఆచరించాలో తెలియజేయండి పాడ్యమి మొదలు అమావాస్య వరకు ముప్పది రోజులు కూడా అది మహత్తరమైనటువంటి వ్రతాలతో కూడుకుని ఉన్నటువంటి మాసం ప్రతిరోజు పర్వదినమే ప్రతిరోజు పర్వదినమే ఇక్కడ మనకు పర్వదినాలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి ఈ పర్వదినాలకి వ్రతానికి ఉండేటువంటి మధ్యలో ఉండే తేడా ఏమిటో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు ఈ పర్వదినం అనేటువంటిది సార్వజనికం అందరూ కలిసి చేసుకోవచ్చు కొందరు సామూహికంగా చేసుకోవచ్చు ఇలా అనేక రకాలుగా సామూహికంగా చేసేటువంటి సార్వజనికంగా చేసేటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్వదినాలు అని చెప్పేసి నేను మనం చెప్తూ ఉంటాం వాటిని మనం తెలుగులో పండుగలు అని చెప్తాం వ్రతం అనేటువంటిది ఏదో ఒక లక్ష్యంతో అంటే అర్థ సంపాదనం లేదా సంతానం కోసం లేదా వంశవృద్ధి కోసం లేదా మరొక ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలని మనసులో పెట్టుకుని అవసరాన్ని బట్టి వ్యక్తులుగా కొన్ని నియమాల్ని పాటిస్తూ ఆచరించేటువంటి వాటిని వ్రతాలు అని చెప్పేసి అంటూ ఉంటాం సాధారణంగా వ్రతాలు ఏకదిన వ్రతాలు ఉంటాయి సాప్తాహిక వ్రతాలుంటాయి పక్ష వ్రతాలు ఉంటాయి మాస వ్రతాలు ఉంటాయి అలాగే మండల వ్రతాలు ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి ఇటువంటి వ్రతాలలో మనకు ఈ కార్తీక మాసం అనేటువంటిది ఒక కార్తీక మాస మహావ్రత దీక్ష అనేటువంటి దాన్ని తీసుకుని కూడా అందరూ తమకు ఇష్టమైనటువంటి దేవతను ఆయన విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు అమ్మవారు దేవి కావచ్చు సూర్య ఉపాసన చేయవచ్చు లేదా గణేశ్వర ఉపాసన చేయవచ్చు ఈ పంచదేవతలలో తమకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతను ఉపాసిస్తూ ఆ మాసం అంతా కూడా పూజ చేసుకోవచ్చు కనుక దీన్ని మనం ఈ మాస మహావ్రతం అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే కొన్ని పర్వదినాలు కొన్ని వ్రతాలు ఇందులో ప్రశస్తంగా ఉన్నటువంటివి ఏమిటి అని కనుక చూస్తే మొదటిది పాడ్యమి నుంచి వరుసగా అని మనం చెప్పుకున్నాం కాబట్టి శుక్లపక్షంలో కనుక చూసినట్లయితే తొలి పర్వదినం బలిపాడ్యమి ఈ బలిపాడ్యమి అనేటువంటిది కార్తీక మాస ఆరంభం రాగానే అంతకుముందు ఆశ్వీజ అమావాస్య నాడు దీపావళి పండుగ అందరూ జరుపుకున్న తరువాత ప్రతి ఇంటికి కూడా ఆ అర్ధరాత్రి సమయం నుంచి భూలోకానికి వచ్చి బలిచక్రవర్తి అంతటా సంచారం చేస్తూ ఉంటాడట లోకల్లో సంచారం చేసి అందరూ దీపాలను వెలిగించారా లేదా ఈ దీపాల యొక్క ప్రకాశం సమస్త భూమండలంలో ప్రసరిస్తోందా లేదా అనేటువంటిది ఆయన చూస్తాడనమాట కాబట్టి ఆయనను ఆ విధంగా పర్యవేక్షించడం కోసం విష్ణువు నియమిస్తారన్నమాట కనుక ఆ బలిచక్రవర్తి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు ఆహ్వానం పలుకుతూ అందరూ విష్ణు పూజనం చేయవలసినటువంటి సందర్భం బలిపాడ్యమి అదేవిధంగా రెండవ రోజు కనుక చూసినట్లయితే యమద్వితీయ అని చెప్తారు ఈ యమద్వితీయ అనేటువంటిది ఏదైతే ఉన్నదో యముడు తన యొక్క చెల్లెలైనటువంటి యమున ఇంటికి వెళ్ళి ఆ చెల్లెలి చేత వడ్డింపబడినటువంటి భోజనాన్ని ఆయన గ్రహించి ఆ తర్వాత ఆమెకు అనేక వరాలనిచ్చాడనమాట కనుక ఎవరైతే ఈ విధంగా హస్త భోజనం అంటారు దీన్ని అందుకని తన చెల్లెలి చేతి వంటను ఎవరైతే ఈ రోజున యమ పూజ చేసుకుని త్రిలోచన పూజ చేసుకుని అంటే మహేశ్వరుని కూడా పూజించుకుని ఎవరైతే తన చెల్లెలి చేతి వంటను భుజిస్తారో వారికి యమపీడ ఉండదు వారు దీర్ఘాయుష్మంతులవుతారు అని చెప్తారు అదేవిధంగా తదేనాడు గౌరీ త్రిలోచన వ్రతం చతుర్థి నాడు పంచమినాడు పంచమి నాడు నాగపంచమి షష్ఠి నాడు స్కంద సప్తమి నాడు శాఖసప్తమి అని ఒక ప్రశస్తమైనటువంటి వ్రతం అష్టమి నాడు గోపాష్టమి అని గోవును పూజించుకునేటువంటి రోజు అది నవమి నాడు అక్షయ నవమి అని చెప్పేసి కుబేరాజులందరినీ కూడా మనం అర్చించుకోవచ్చు దశమి నాడు సార్వభౌమ వ్రతం అని చక్కగా అధికారం కావలసినటువంటి వారందరూ నిర్వహించుకోదగినటువంటి వ్రతం దశమి వ్రతం అలాగే ఏకాదశి చాలా ప్రశస్తమైనటువంటిది ఉత్థాన ఏకాదశి అని పేరు దీనికి అంటే మాసంలో నిదురకు ఉపక్రమించినటువంటి మహావిష్ణువు ఈ మాసంలో నిదురలేస్తారట ఈ ఏకాదశి నాడు కనుక దీనికి ఉత్థాన ఏకాదశి లేక ప్రబోధన ఏకాదశి అని పేరు అన్నమాట ఈ ఏకాదశి నాడు ఆయనను ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధలతోటి అర్చించుకుంటారో వారందరికీ కూడా సమస్త విధములైనటువంటి అభిష్టములు నెరవేరుతాయి అనేటువంటిది ఆ తర్వాత ద్వాదశి నాడు కైసికి ద్వాదశి అని చెప్తారు ఇక్కడ మనకు తులసీ దామోదర వ్రతం అని చెప్తారు ధాత్రి సమేత తులసి దామోదర వ్రతం అని ధాత్రి అంటే ఉసిరి చెట్టు తులసి ఈ ఇరువురితో కూడినటువంటి విష్ణు యొక్క పూజనం దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా ఈ వ్రతాన్ని చిలుక చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారమ్మా కనుక ఈ విధమైనటువంటిది ద్వాదశి వ్రతం అలాగే త్రయోదశి నాడు రాధా దామోదర వ్రతాన్ని ఆచరిస్తారు రాధాదేవికి దామోదరునికి ఉండేటువంటి వివాహ సందర్భాన్ని గురించి మనకు బ్రహ్మ వర్త పురాణంలో చెప్పబడింది కనుక అంత ప్రశస్తమైనటువంటి రాధా దామోదర వ్రతాన్ని త్రయోదశి నాడు నిర్వహిస్తారు అలాగే చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశి అని చెప్తారు ఈ వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవుని ఇరువురిని కూడా కమలాలతో పూజించాలట సహస్ర కమలాలతో అది ఈ వైకుంఠ చతుర్దశి యొక్క ప్రాశస్తం అదేవిధంగా కార్తీక పూర్ణిమ ఈ కార్తీక పూర్ణిమకి త్రైపుర దీపావళి అని పేరు మానవులందరికీ వచ్చేటువంటి దీపావళి మనకు మాసంలో అమావాస్య నాడు కానీ సమస్త దేవతలకి ముక్కోటి దేవతలకి కూడా సంభవించేటువంటి దీపావళి అది త్రైపుర దీపావళి దేవతలందరూ కూడా భూలోకానికి వస్తారట అందుకోసమని ప్రతి ఇంట రాజమార్గంలో గృహాంగణంలో గృహద్వారాల దగ్గర అదేవిధంగా ఈ నగరం యొక్క ప్రవేశ ద్వారం దగ్గర రాజభవనాల్లో సర్వత్రా కూడా దేవాలయాలన్నిట అది శివాలయం కావచ్చు విష్ణువాలయం కావచ్చు ఇతర దేవతల ఆలయాలు ఏవైనా సరే అన్ని చోట్ల కూడా దీపజ్వాలనం చేసి మహోత్సాహంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇదే సమయంలో తోరణం అనేటువంటి ఉత్సవాన్ని మనం ఈ శివాలయంలో నిర్వహించడం అనేటువంటి దాన్ని కూడా చూడవచ్చు అక్కడ శివపార్వతి కళ్యాణాన్ని కూడా చేస్తారు ఈ తోరణంలో మనకు దర్భపోచలను ఇతర విధములైనటువంటి తృణ విశేషాలను ఎండినటువంటి తృణ విశేషాలను అన్నిటినీ కలిపి ముప్పేట తాడుగా పేనుతారు పేని అక్కడ తూర్పు భాగంలో రెండు స్తంభాలను ఏర్పరిచి ఒక స్తంభం నుంచి రెండవ స్తంభానికి ఈ త్రాటిని అన్నమాట కట్టి దాన్ని వెలిగిస్తారు వెలిగించినప్పుడు వేద పండితుల యొక్క వేదాశీర్వచనములతో దంపతులు కానీ బ్రహ్మచారులు కానీ ఈ వ్రత దీక్షాపరాయణులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ తాటి కింద నుంచి వెళ్ళినప్పుడు ఆ ముప్పేట అనేటువంటిది సత్వరజస్తమస్తులకి అది ప్రత్యేకలు అన్నమాట ఆ మూడు పేటలను ఆ తాటిలో ఉండి ఈ తాడు మాయ ఈ ప్రాపంచిక మాయ నుంచి వారు చక్కగా రక్షింపబడి సాక్షాత్తు ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహానికి వారు పాత్రులవుతారు అని మనకు ఈ తోరణాన్ని చెప్పారనమాట అదే కాకుండా మనకు శివ సోమవార వ్రతం అనేటువంటిది మనకు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి నాలుగు లేదా ఐదు సోమవారాలు సంభవిస్తూ ఉంటాయి సంభవించేటువంటి ఈ కార్తీక సోమవారాల్లో శివ వ్రతాలను అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు ఉమామహేశ్వర వ్రతాన్ని స్వీకరించి ఉపవాస దీక్షను వహించి ఈ శివ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు అందరూ కూడా ఇలాగా మనం కనుక చూసినట్లయితే కార్తీక మాసంలో అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఉత్సవమే ప్రతిరోజు ఒక వ్రతమే మన యొక్క అభిష్టాన్ని బట్టి మనం ఆయా వ్రతాలని నిర్వహించుకోవచ్చు దీనివల్ల అనంతమైనటువంటి పుణ్యం అనమాట మనం ముందు చెప్పుకున్నటువంటి విధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి పుణ్యం అది ద్విగుణితమైనటువంటి పుణ్యము అని చెప్పారనమాట మామూలుగా వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి రెట్టింపు పుణ్యాన్ని మనం ఈ కార్తీక మాస వ్రతాల ద్వారా చేయవచ్చు అని చెప్పారు గురువుగారు ముప్పై రోజులు పర్వదినాలే అన్నారు కానీ అందరూ ఆచరించలేరు కదా కాబట్టి ఈ మాసంలో తప్పక ఆచరించవలసింది అని ఏమైనా ఉందంటారా ఈ ప్రశ్న మనం ఆలోచించవలసిన ప్రశ్నే ఇది మనం సాధారణంగా ఏ పనైనా చేయాలి అనుకుంటే మనకి ఇష్టమైన పనులన్నీ చేయడం కోసమని సమయం దొరుకుతూ ఉంటుంది మనకి కానీ మనకు ఈ మానవ జన్మనిచ్చి ఈ దేహాన్నిచ్చి ఆలోచించడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ మహావిష్ణువుని వాళ్ళని పూజించడానికి మనకి సమయం లేదు అనేటువంటిది ఒక సాకు అది అందుకని మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రతిరోజు వ్రతం చేసుకోవడం అనేది చాలా మంచి విషయం ఆ వ్రతం చేయడానికి మనకు అవసరమైనటువంటి సమయం ఎంత అంటే కేవలం ఒక నలభై ఐదు నిమిషాలు కనుక ఆ నలభై ఐదు నిమిషాల పాటు దైవీ ప్రార్థన చేసుకుంటూ పూజనం కనుక మనం చేసుకున్నట్లయితే ఈ వ్రతంలో చెప్పబడిన నియమాలను కనుక మనం ఆచరించినట్లయితే చక్కగా మనకు సంవత్సరం అంతా కూడా మంచి శక్తి వస్తుందన్నమాట మనలో ఉండేటువంటి అంతశైతన్యాన్ని మనం చక్కగా దృఢీకరించుకోవడానికి కావలసినటువంటి సాధనం ఈ కార్తీక మహావ్రత దీక్ష అనేటువంటిది కనుక మనం చేయలేము అనేటువంటిది వద్దు ఒకవేళ అలా చేయలేకపోతే మనం ఈ తులసి దామోదర వ్రతం అనేటువంటి దాన్ని రాధామాధవ దామోదర వ్రతాన్ని అదేవిధంగా మనకు ఈ సార్వభౌమ వ్రతాన్ని గోపాష్టమిని ఇలాంటి వ్రతాలని మనం ఆచరించుకోవచ్చు శివభక్తులు అయినట్లయితే శివ సోమవార వ్రతాలని ఆచరించుకోవచ్చు ఈ కార్తీక పుర్ణిమ మాత్రం అందరూ ఆచరించవలసినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యతిథి అన్నమాట ఈ కార్తీక పూర్ణిమ తిథి ఏదైతే ఉన్నదో ఈ రోజున దీపోత్సవం అన్నమాట మన ఇష్టమైన దేవాలయాలకు వెళ్ళి విష్ణువాలయాలు కావచ్చు శివాలయాలు కావచ్చు ఇతర దేవతాలయాలు కావచ్చు అన్ని ప్రాంగణాల్లో కూడా చక్కటి దీపాలు ఆవునీతితోటి వెలిగించినటువంటి దీపాలని మనం సమర్పించుకోవచ్చు అందులో ఏడు వందల ఇరవై ఒత్తులతోటి మనం ఈ దీప జ్వాలనం చేసి నివేదించాలి అంటారు కారణం ఏంటంటే దీపదానం అంటే దీపం అనేటువంటి దాన్ని దానం చేయడం అని చాలామంది చెప్తూ ఉంటారు దీపదానం అంటే దీపాన్ని దానం చేయడం కాదు దీపాన్ని వెలిగించి వెలుగును చూపించడం అందరికీ కూడా వెలుగునివ్వడం అన్నమాట ఈ వెలుగునివ్వడం అనేది ప్రతిరోజు చేయాలి మనం ప్రతిరోజు మనం చేయగలిగినటువంటి అవకాశం మనకు ఉండవచ్చు ఒక్కప్పుడు అవకాశం లేకపోవచ్చు అందుకని పగలు ఒక దీపం రాత్రి ఒక దీపం ఇలాగా దైవ సాన్నిధ్యంలో మనం ప్రతినిత్యం సమర్పించాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులలో ఏడు వందల ఇరవై మార్లు మనం దీప ఆరాధన చేస్తాం దీపజ్వాలనం చేయాలి అయితే ఆ విధంగా చేయడానికి అవకాశం ఉండదు కనుక ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే సంవత్సరానికి ప్రతీకగా ఈ రోజున ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పుర్ణిమ నాడు దేవాలయాల్లో ఈ ఏడు వందల ఇరవై ఒత్తులతోటి దీప చేస్తాం అన్నమాట కనుక వ్రతం ఈ రోజునే చేయాలి ఈరోజు చేయకూడదు ఈరోజు చేయలేము అనేది వద్దు ఇష్టం అనేటువంటి దాన్ని మన యొక్క మనస్సులో నింపుకున్నట్లయితే ఏది కష్టం కాదు ముప్పది రోజులు కూడా మనం వ్రత నిర్వహణ చేసుకోవచ్చు కావలసిన సమయాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలంటే అంతేనమ్మా గురువుగారు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధుల గురించి తెలియజేయండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అమ్మ సాధారణంగా ఒక వ్రతాన్ని ఆచరించేటువంటి సమయంలో కొన్ని కొన్ని విధులు కొన్ని కొన్ని నియమాలు అవసరమవుతాయి అందున ఈ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి అంటే అవి ప్రధానమైనటువంటివి భక్తి ప్రధానమైనటువంటివి శ్రద్ధాప్రధానమైనటువంటివి ఆరోగ్యప్రదాయకమైనటువంటివి కూడా ఉన్నాయి ఈ విధులన్నీ కూడా స్నానం దీపో జపశ్చైవా నియమవ్రత ధారణం మొదటిది స్నానం తర్వాత దీపం తర్వాత జపం తర్వాత వ్రతధారణం అంటే నియమవ్రతధారణం అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఉపవాస శమో దమ ఉపవాసం శమము దమము వీటి యొక్క అర్థాలని మనం క్రమంగా తెలుసుకుంటాం ఇప్పుడేను అదేవిధంగా పూజనం వనభోజనం పూజనం చేసుకోవాలి వనభోజనం కూడా చేసుకోవాలి ధర్మాచారవు చ దానం చ నియతాహార పాలనం అనేటువంటిది ధర్మాలను ఆచరించాలి ఆచారాలని పాలించాలి ఈ రెండు ఉండాలి దానితో పాటు దానం చేయాలి దానం తర్వాత నియత ఆహార పాలనం ఆహారాన్ని మనం పరిమితంగా తీసుకోవాలి అని చెప్పారు చెప్పి కార్తీకే వనభోజనం తరువాత పురాణ చేతి కార్తీకే విధి మాలిక అన్నారు అంటే పురాణ పఠనం చేయాలి ఈ విధంగా ఇది కార్తీకంలో మనం చేయవలసినటువంటి నిత్యకృత్యాలు అని చెప్పారు ఇందులో మొదటిది చూద్దాం స్నానం అనేటువంటిది మనం ప్రాతకాల వేళ సూర్యోదయానికి పూర్వం ఆచరించవలసినటువంటి విధి అది అందున శీతోదకంతో చేయమన్నారు చల్లటి నీళ్లతో స్నానం చేయాలట అంతే కానీ చక్కగా శరీరానికి సుఖాన్నిచ్చేటువంటి విధంగా వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు కార్తీక మాసం అంతా కూడా అది ఎక్కడ చేయాలి అంటే మనకు అనువైన చోట ప్రమాద స్థలాలు కాకుండా చూసుకుని సముద్రంలో స్నానం చేయవచ్చు నదీ స్నానం చేయవచ్చు లేదా మనకు దగ్గరలో తటాకాలు ఏమైనా ఉంటే తటాక స్నానం చేయవచ్చు ఎక్కడైనా సరే ప్రమాదం లేకుండా చూసుకుని స్నానం చేయాలి అదేవిధంగా ఇవేవి లేకపోతే మన గృహస్థ జలం ఏదైతే ఉన్నదో ఆ జలంతో మనం స్నానం చేయాలన్నమాట అక్కడ సమస్త దేవతలను సప్త నదులను ఆవాహనం చేసుకొని ఆ జలాలను వారి అనుగ్రహంతో మనం ఈ దివ్య స్నానాన్ని స్వీకరిస్తున్నాము అని సంకల్పం చెప్పుకొని విష్ణువుకి అర్ఘ్యం ఇచ్చుకొని మనం స్నానం చేయాలట అలాగే దీపం అనేది దీపం లక్ష్మీ స్వరూపంగా భావించుకుంటూ దీపాన్ని మనం నివేదన చేయాలి ఈ దీపాలు ఎక్కడెక్కడ వెలిగించుకోవాలి అన్నటువంటి విషయం మనం పూర్వం స్పృశించినటువంటి విషయం అది కనుక దీపోత్సవం అనేటువంటిది నిత్యోత్సవంగా ఉండాలన్నమాట మనకు అదేవిధంగా జపం ఇష్టదేవతా సంబంధమైన మంత్రాన్ని జపించుకోవడం అనేటువంటిది నీతవ్రతపాలనం పూర్వం చెప్పుకున్నటువంటి విధంగా ప్రతిరోజు ఒక వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి దంపతులు ఇద్దరు కూడా కలిసి చేయవలసిన వ్రతాలు ఇవి ముఖ్యంగా వివాహం కాని వారైతే బ్రహ్మచారులు కూడా వ్రతాన్ని వ్రతదీక్షను స్వీకరించి వ్రతం చేసుకోవచ్చు అదేవిధంగా ఉపవాస ఉపవాసం అంటే మనలో ఉండేటువంటి సద్గుణాలను అన్నింటినీ కూడా వర్ధిల్ల చేసుకుంటూ ఆఘస్పర్శ కూడా లేకుండా అంటే పాపాన్ని గురించి భావించకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని దైవం మీద లగ్నం చేసుకుని దైవాన్ని హృదయంలో పెట్టుకుని నేతాహార పాలన చేస్తూ మనం చేయవలసినటువంటిది ఉపవాస దీక్ష అంటే కాబట్టి ఈ ఉపవాసాన్ని మనం ఆచరించాలి అలాగే శమము దమము శమం అంటే మనోనిగ్రహం దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఈ రెండు ఉండాలి అలాగే మనకు పూజనం వనభోజనం పూజనం అంటే దేవతా పూజనం ఇష్టదేవతా సమర్చనం అనేటువంటిది భోజనం అంటే సహవ్రతులతో కలిసి వనానికి వెళ్ళి వట వృక్షాన్ని వటవృక్షాన్ని శివస్వరూపంగా అదేవిధంగా పాలాస వృక్షాన్ని అంటే మోదుగ వృక్షాన్ని బ్రహ్మస్వరూపంగా ఇతర వృక్షాలలో ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉన్నది వారందరినీ ఆయా దేవతలుగా భావించుకుంటూ వనంలో మనం వారికి ఈ నానా విధాలైన నైవేద్యాలు నివేదన చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం దాన్ని వనభోజనం అంటారు కాబట్టి ఈ విధమైన వనభోజనం చేయాలి అదేవిధంగా ధర్మాచారాలు కార్తీక మాస ధర్మాలు కార్తీక మాస ఆచారాలు గృహంలో ఉండే ఆచారాలని మనం చేసుకోవాలి దానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి ఇక్కడ దీనితో పాటు పురాణ పఠనం అత్యంత ముఖ్యమైనటువంటిది అనమాట కార్తీక మాస వైశిష్ట్యాన్ని ప్రాశస్త్యాన్ని గురించి చెప్పేటువంటి ఈ పురాణ విశేషాలు మనకు స్కంద పురాణంలోనూ పురాణంలోనూ ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా ఒక ప్రశస్తమైన పౌరాణికుల ద్వారా మనం ఆలకించాలన్నమాట ఈ నియమాలన్నీ కనుక మనం పాలించినట్లయితే మనకు కార్తీక మాసం శుభదాయకం అవుతుంది సమస్తలో ఒక కళ్యాణప్రదాయకం అవుతుంది ఎవరెవరైతే అనుసరిస్తారో వారికి కూడా వారి యొక్క ఈ గృహాలలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయన్నమాట ఇవి మనం కార్తీక మాసంలో ఆచరించేటువంటి విధులను గురించి తెలుసుకోవలసినటువంటి మౌలిక విశేషాలు గురువుగారు మీ ద్వారా కార్తీక మాసం వైభవాన్ని అలాగే కార్తీక మాసంలో ఆచరించవలసిన వ్రతాలను విధులను గురించి మాకు చక్కగా తెలియచేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను చూసారు కదండి ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తోందని విశ్వసిస్తూ తరువాయి భాగంలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం ఓం నమో నమోకటేశాయ